ఈరోజు వాట్ తెలంగాణ డస్ టుడే ఇండియా డస్ టుమారో అనే పద్ధతుల్లో తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది అనే స్థాయికి ఈరోజు తెలంగాణ చేరుకుంది అని ఒక తెలంగాణ బిడ్డగా గర్వంగా చెప్తా ఉన్నాను. ఎట్లా, ఏం చేసింది తెలంగాణ అంత గొప్పగా మీరు అడగవచ్చు. ఏంటి మీ మోడల్ ఏంటి? ఎందుకంటే వాళ్ళ దేశంలో రకరకాల మోడళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఒక ఆయన గుజరాత్ మోడల్ అంటాడు, ఇంకొక ఆయన ఇంకో మోడల్ అంటాడు. వాస్తవం ఏంటంటే ఈరోజు తెలంగాణ మోడల్ ఏంటి అంటే ఇట్స్ ఎ హోలిస్టిక్ ఇంటిగ్రేటెడ్ ఇంక్లూసివ్ బ్యాలెన్స్డ్ మోడల్, సమగ్ర సమీకృత సమ్మిళిత సమతుల్య మోడల్ తెలంగాణ మోడల్. అంటే ఏంటి? పదాల పదాల కడికట్టు కోసం చెప్తున్నాను, పడికట్టు కోసం చెప్తున్నాను, లేదా నిజంగా ఇందులో ఏమనుందా అంటే, ఒక్కసారి మీరు గంభీరంగా ఆలోచిస్తే 9.5 ఏళ్ల కిందట ఈ రాష్ట్రం ఏర్పడ్డ నాటి పరిస్థితి, ఈరోజు పరిస్థితిని ఒక్కసారి తులనాత్మకంగా విశ్లేషిస్తే ఏం జరిగింది తెలంగాణలో అంటే, భారతదేశంలో ఈరోజు 28 రాష్ట్రాలు ఉన్నాయి. 28 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో జరగనంత సమతుల్య సమీకృత సమ్మిళిత సమగ్ర అభివృద్ధి ఈరోజు తెలంగాణలో జరిగిందని గంటాపదన చెప్పవచ్చు. దానికి 2-3 కొలమానాలు నేను మీకు చెప్తాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు ఈ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం 114,000 రూపాయలు, 114,000 రూపాయలు. ఈ రాష్ట్రం యొక్క GSDP 5,05,000 కోట్లు. కానీ ఈరోజు గర్వంగా తెలంగాణ బిడ్డలు ఎక్కడున్నా కాలర్ ఎగిరేసి చెప్పొచ్చు, తెలంగాణ ఈరోజు భారతదేశంలోనే తలసరి ఆదాయంలో నంబర్ 1 స్టేట్. 317,000 రూపాయలతో, 114,000 నుంచి 317,000 రూపాయల తలసరి ఆదాయంతో వాళ్ళ భారతదేశాన్నే లీడ్ చేస్తోంది తెలంగాణ, లీడర్ అయ్యింది తెలంగాణ. 5,05,000 జిఎస్డిపి నుంచి ఈరోజు 13,27,000 కోట్లకి ఎగబాకింది తెలంగాణ యొక్క రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఆదాయం జిఎస్డిపి. అదే మాదిరిగా నేను అన్నాను, సమ్మిళిత ఇంక్లూసివ్ తెలంగాణలో ఈరోజు నోబడీ ఫీల్స్ లెఫ్ట్ అవుట్. భారతదేశంలో ఈరోజు పరిస్థితులు చూస్తా ఉన్నాం. కొన్ని చోట్ల చివరికి పార్లమెంట్లో సైతం, నువ్వు ముస్లిం అయితే నీ మీద దాడి జరుగుతుంది, ఒక ముస్లిం ఎంపీని పట్టుకొని కూడా నువ్వు ఉగ్రవాదివి, నువ్వు ఆటంకవాదివి, నువ్వు ముల్లావి, ఈ స్థాయిలో ఈరోజు భారతదేశంలో పరిస్థితులు ఉన్నాయి. కానీ వాళ్ళు తెలంగాణలో హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా సిక్ అయినా జైనుడైనా ఎవరైనా ఒక, ఇది నా రాష్ట్రం, ఇక్కడ నేను 2వ శ్రేణి పౌరుణ్ణి కాదు, ఇక్కడ నేను ఏదైనా స్వేచ్ఛగా ఉండవచ్చు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు ఒక మాట అన్నారు, ఫ్రెటర్నిటీ ఈక్వాలిటీ లిబర్టీ అన్నారు, స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం, ఈ మూడింటిని ఈరోజు ఆచరణలో చూపెడుతోంది తెలంగాణ. తెలంగాణలో ఈరోజు 9.5 ఏళ్లుగా కరువు లేదు, కర్ఫ్యూ లేదు, అందరూ సంతోషంగా ఉన్నారు. ఇక్కడ ఏం తినాలన్నా ఏ బట్టలు వేసుకోవాలన్నా ఎలాంటి పరిమితులు కానీ పాబంది కానీ లేదు. ఎవరు ఎట్లా ఉండదలుచుకుంటే అట్లా నిరాటంకంగా ఉండవచ్చు. ప్రభుత్వం తరఫున ఆ విషయంలో ఎట్లాంటి 2వ ఆలోచన కానీ 2వ అభిప్రాయం కానీ లేదు. దేశవ్యాప్తంగా మీరు పరిస్థితులు చూస్తూ ఉన్నారు. చివరికి కొన్ని రాష్ట్రాల్లో బీఫ్ తింటే వాళ్ళ మీద దాడులు, జై శ్రీరామ్ అనకపోతే దాడులు, చివరికి రైలు డబ్బాలో పోతున్నప్పుడు స్కల్ టోపీ గడ్డ ఉంటే వాళ్ళ మీద దాడులు. ఇది ఈరోజు దేశంలోని పరిస్థితి. కానీ దేశంలోని ఇతర పరిస్థితులకి తెలంగాణకి తేడా ఏంటంటే ఒక సమ్మిళిత అభివృద్ధి. అది ఎవరైనా కావచ్చు, జాతి ఏదైనా కావచ్చు, కులం ఏదైనా కావచ్చు, మతం ఏదైనా కావచ్చు, పురుషుడు కావచ్చు, మహిళలు కావచ్చు, ఏ వ్యత్యాసం లేకుండా, లింగ వివక్ష కానీ, వర్ణ వివక్ష కానీ, కుల వివక్ష కానీ, ఏ వివక్ష లేకుండా, మత వివక్ష కానీ లేకుండా ఒక ఇంక్లూసివ్ సొసైటీ నడుపుతోంది తెలంగాణ ప్రభుత్వం.